ఎన్నికల్లో కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేని చవట దత్తమ్మవు నీకు జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఆయన జీవితంలో జగన్ని ఓడించలేరు అన్నారు. జగన్ని మాజీ ముఖ్యమంత్రిని చేస్తే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాలు విసిరారు. 2024లోనైనా ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూసుకోవాలని హితవు పలికారు. మంత్రి గురువారం అమరావతి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ 2011లో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైసీపీని స్థాపించారు. ఆయన కడప పార్లమెంట్ నుంచి అదేవిధంగా పులివెందుల నుంచి ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్ లేకుండా చేశారు. 2014లో సింగిల్గానే పోటీ చేశారు. 2019లోనూ అంతే. ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడలేదు. 2024 ఎన్నికల్లో కూడా సింగిల్గానే ఉంటారు. నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు, నువ్విప్పుడు అంటకాగుతున్న బీజేపీ, అవసరమైతే కాంగ్రెస్ని కూడా కలుపుకో. కాల్లో వేళ్లో పట్టుకుని అంతకుముందు వదిలేసిన సిపిఐ, సిపిఎం, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకునరా. నీ లైఫ్ టైం నువ్వు బతుకున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్ని రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని చేయగలిగితే నేను రాజకీయాలనే వదిలేసి వెళ్ళిపోతావని పవన్కు సవాలు విసిరారు. జగన్ ఛాలెంజ్ చేసే శక్తి, సామర్థ్యం పవన్కు లేవన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, రాజకీయాలు చేయాలనుకున్నావు, చెయ్యి. చంద్రబాబు బూట్లు నాకే కార్యక్రమం, సంఖ నాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు శాసనసభ్యుడిగానైనా గెలుస్తావో లేదో చూసుకోమని, ఎమ్మెల్యేగా 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన అరుదైన రికార్డు నీ సొంతం. ఇప్పుడు 1-2 జెడ్పీటీసీలు, 160-170 ఎంపీటీసీలు గెలవడం ఆయన బలమంట. 10,000 మంది ఎంపీటీసీలు ఉంటే 160-170 ఎంపీటీసీలు గెలిచారు. దేనికి ఏదేదో ఊహించేసుకుని జగన్ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తా, 15 సీట్లు వచ్చేట్టు చేస్తా, నేను ఎప్పటిదాకా రాజకీయాలు చేయలేదు, చంద్రబాబుకి సంబంధించి, మోడీకి సంబంధించి, కమ్యూనిస్టులకు సంబంధించి, మాయావతి పార్టీ దగ్గర నుంచి ఇలా ఎన్నో మంది కాళ్ళు పట్టుకున్నారు. ఇప్పటిదాకా రాజకీయాలు చేయకుండా చెత్త కబుర్లు చెప్పుకుంటూ, సొల్లు కబుర్లు చెప్తూ బజార్ల వెంట తిరిగారు. ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటానని చెప్పే దయనీయ పరిస్థితిలో ఉన్నారు పవన్ అని మండిపడ్డారు. జగన్ సింహ లాంటి వాళ్ళు. సోనియా గాంధీ, మోదీకే భయపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏం పీక్తాడు? ఎటువంటి భయం చూపిస్తారు? జానీ చూపిస్తారా? ఫ్లాప్ సినిమా చూపిస్తారా? లేకపోతే గంటన్నర సుత్తి స్పీచ్ ఇస్తారా? ఆయన భయపడతాడా? ఆయన సినిమాలు చూసి ఆయన అభిమానులు భయపడుతున్నారు. మా ముఖ్యమంత్రి, మేము ఆయన సినిమాలు చూడడం, ఆయన స్క్రిప్ట్ వినం, ఎలా భయం కలిగిస్తాడు? చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని భయపెడతారా అని కొడాలి నాని గురించి తెలిసిందే. ఆయన ధ్వజమెత్తారంటే చెవులు మూసుకోవాల్సిందే. మరి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలకి మంత్రి చేసినటువంటి ఈ నిందలని ఎలా తప్పించుకుంటాడు? పవన్ కళ్యాణ్ ఎలా సమాధానం చెప్తారనేది చూడాలి.